ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే చూస్తూ ఊరుకోండాం మా ఆడబిడ్డలే చూపించారు పౌరుషం ఒక వీర నారీముడ్లుగా పోరాడారు రాణి రుద్రమదేవిని మరిపించే విధంగా మీ పోరాట స్ఫూర్తి చరిత్ర చిన్న రాస్తుంది ఎన్ని అరాచకాలు బూటు కాళ్లతో దంటారా జుట్టు బట్టి లాగతారా బట్టలు బ్యాగ లాగతారా మీరు ఒక దుశ్శాసనుడు ద్రౌపది ఒక్కసారి బట్ట పట్టుకుని దానికి ఆ రాజ్యమే కూలిపోయింది స్మశాస్ అయిపోయింది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డల శాపాలు మా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామ రూపాలు లేకుండా పోతుంది ఇది జరుగుతుంది ఎందుకు అమరావతి అంటే ఈ ముఖ్యమంత్రి కోపమో నాకు అర్థం కాల దేవతల రాజధాని అమరావతి దేవేంద్రుడు అక్కడ ఇంద్రలోకంలో రాజైతే మన అమరావతికి దాతలు ఈ రైతాంగమే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడనో ఒక స్ఫూర్తికి రాయాలంటే చరిత్రలో ఒకప్పుడు అమరావతి చరిత్రలో మిగిలిపోయింది పౌరాణికంగా మనం ఎప్పుడు మాట్లాడుకున్న అమరావతి గురించి మాట్లాడతాం భవిష్యత్తులో ఈ అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలని నేను చేస్తే అది నేరమా అమ్మ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరే ఆలోచించండి అంటే ఈ రాష్ట్రానికి సంపా సృష్టించాలని ఆలోచిస్తే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే జయదేవ్ గారు చెప్పారు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కనీసం లక్ష నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద అమరావతిని విధ్వంసం చేశాడు ఇంకా మాట్లాడుతున్నాడు ఎంత దుర్మార్గం మనం ఆలోచించాలి